నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. భారత్ లోని ఢిల్లీలో G20 శిఖర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు పాల్గొనడంతో దేశ రాజధానిలో దిగా వ్యవస్థను పటిష్టం చేస్తుంది భారత్. అయితే సమయంలో G20 దేశాధినేతలకు ప్రజలే కేంద్రంగా అంతర్జాతీయ సహకార ఎజెండా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సహకార ఎజెండాలో ప్రజలే కేంద్రంగా ఉంచాలని ప్రధాని మోదీ ప్రపంచ నాయకులను పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో అన్ని దేశాల మధ్య బహుపాక్షికత ఆవశ్యకతను మోదీ స్పష్టం చేశారు. భారత్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వేదికగా G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇందులో భాగస్వాములుగా ఉన్న దేశాధినేతలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సహకార ఎజెండాలో ప్రజలే కేంద్రంగా ఉంచాలని ప్రధాని మోదీ ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశాల మధ్య విశ్వసనీయమైన బహుపాక్షికత ఆవశ్యకతను మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగస్వామ్యం కానున్న అంతర్జాతీయ సంస్థలు వాణిజ్యం, పర్యాటకం వంటి మార్గాల ద్వారా ప్రపంచ ప్రజల మధ్య మెరుగైన సంబంధాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యాయని, అయితే దేశాలు తీసుకునే పాలసీలు ప్రజల కేంద్రీకృతంగా ఉంటే అది ప్రపంచ శాంతి, పురోగతికి బలం చేకూర్చుతుందని అన్నారు మోదీ. కొత్త ప్రపంచ క్రమం బహుళ ధృవాలాంటిదని, ప్రతి దేశం కొన్ని విషయాల్లో మరొక దేశంతో ఏకీభవించవచ్చని, ఇతర దేశాలతో విభేదించవచ్చు అని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేషియా బాలీలో గత G20 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాలు చేసే యుగం కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీతో పురోగమించే సమయమని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి. ఎకానమీ పరంగా ప్రపంచంలోని టాప్ పొజిషన్లో ఉన్న అమెరికా, చైనా ఎదుర్కోవడానికి భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో G20 సదస్సుకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో భారత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేయనుంది. భారత్ అనేక దేశాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉందని తెలిపిన మోదీ, వాటిలో కొన్ని దేశాలు కొన్ని సమస్యలపై వేర్వేరు వైపులా ఉన్నాయన్నారు. అయితే ఒక ఉమ్మడి అంశం ఏమిటంటే, అలాంటి రెండు దేశాలకు భారత్తో బలమైన సంబంధాలున్నాయని తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇటు రష్యాతో అటు పశ్చిమ దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలను కలిగి ఉంది. ఇతర దేశాలు తమ సొంత ప్రయోజనాలను చూసుకుంటూనే వాటి వృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. G20 సదస్సుకు అధ్యక్షత వహించడం అనేది దేశంలోని వివిధ నగరాల ప్రజల, ముఖ్యంగా యువత సామర్థ్యం పెంపొందించడంలో పెట్టుబడి లాంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారతదేశంలో గత 9 ఏళ్లుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పిన మోదీ, ఇది ప్రపంచ సంబంధాలలో కూడా మా మార్గదర్శక సూత్రమని వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా అనేక రంగాలలో భారతదేశం అభివృద్ధిని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని, ప్రపంచ పెట్టుబడిదారులు కూడా ప్రతి సంవత్సరం భారత్లో పెట్టే పెట్టుబడుల్లో రికార్డులు సృష్టించడం ద్వారా భారతదేశంపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించారని తెలిపారు. తాము రూపొందించిన G20 ఎజెండా విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిందని, ఎందుకంటే ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడడానికి మేము మా క్రియాశీల సానుకూల విధానాన్ని తీసుకువస్తామని అందరికీ తెలుసన్నారు. గ్లోబల్ లీడర్లు తనను కలిసినప్పుడు వారు భారతదేశం గురించి ఆశావాదంతో నిండిపోతారన్నారు. భారతదేశానికి చాలా ఆఫర్లు ఉన్నాయని, ప్రపంచ భవిష్యత్తును రూపొందించడంలో పెద్ద పాత్ర పోషించాలని కూడా వారు నమ్ముతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాల విషయానికొస్తే, సహకార సమాఖ్య ద్వైపాక్షికతపై మాకు గట్టి నమ్మకం ఉందన్న మోదీ, ఇదే స్ఫూర్తిని మీరు కూడా G20 ప్రెసిడెన్సీలో కూడా చూడవచ్చన్నారు. G20 25 సంవత్సరాల మైలురాయిని చేరుకున్నప్పుడు G20 వెలుపల ఉన్న దేశాల అభిప్రాయాలను, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ నుంచి తీసుకోవడం మంచి ఆలోచనగా పేర్కొన్నారు.
అటువంటి ఇన్పుట్లు రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు కోర్సును సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయని నేడు సహజ వనరులు మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. అటువంటి సమయంలో ప్రపంచ మైట్ ఈజ్ రైట్ అనే సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడడం చాలా అవసరమని వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా భాగస్వామ్య శ్రేయస్సు ఒకటే ముందున్న మార్గమని గుర్తించాలన్నారు మోదీ. G20 స్థాయి సమావేశాలను నిర్వహించడం, విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, హాస్పిటాలిటీ, సాంస్కృతిక కార్యకలాపాల పరంగా గొప్ప సామర్థ్యాన్ని రూపొందించడానికి పిలుపునిచ్చే ప్రయత్నమని మోదీ అన్నారు. G20 ప్రెసిడెన్సీ తమ ప్రజాస్వామ్యీకరణ దేశంలోని వివిధ నగరాల్లోని ప్రజల ముఖ్యంగా యువత సామర్థ్యాన్ని పెంపొందించడంలో పెడుతున్న పెట్టుబడిగా చెప్పారు. దేశ జనాభా ముఖ్యంగా ప్రపంచంలో అత్యధిక యువత జనాభాకు నిలయంగా ఉన్నాయని, ప్లానెట్ ఫ్యూచర్కి చాలా రిలవెంట్గా ఉంటుందన్నారు. ప్రగతి సాధనలో మాతో భాగస్వాములు కావడానికి ప్రపంచ దేశాలకు బలమైన కారణాన్ని కూడా అందిస్తుందని అభిప్రాయపడ్డారు మోదీ. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్య ద్రవ్యోల్బణమని అన్నారు మోదీ. మొదట మహమ్మారి, ఆ తర్వాత సంఘర్షణలు ప్రపంచ ద్రవ్యోల్బణ గతిశీలతను మార్చాయని, అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఇది ప్రపంచ సమస్య, దీనికి క్లోజ్ కోఆపరేషన్ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న చర్యలను సమర్థిస్తూనే పర్యావరణం విషయంలో సుస్థిరత అవసరమన్నారు. ఈ విషయంపై ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని, ఆంక్షలు, విమర్శలు, నిందలపై దృష్టి సారించే బదులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సానుకూల చర్యలపై దృష్టి పెట్టాలని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల విషయంలో ఆంక్షలు, విమర్శలు, నిందలపై ఎక్కువగా దృష్టి పెట్టడం సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడవని, ముఖ్యంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు పై చర్యలు వృధాగా మారతాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి సానుకూల చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్య ద్రవ్యోల్బణం అని పేర్కొన్న మోదీ, మొదట మహమ్మారి, ఆ తర్వాత సంఘర్షణలు ప్రపంచ ద్రవ్యోల్బణం గతిశీతలను మార్చాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేశారు. హై ఫోక్స్, లో స్టార్ట్ బ్రేక్.